ఎందుకంటే వాడు జోగీంద్ర. తెలుగు సినిమాలో పాపులర్ డైలాగ్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఈ డైలాగ్ బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే నచ్చింది తోచింది చేయడమే ట్రంప్ కు తెలుసు. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో అన్న ఆలోచన అసలే ఉండదు. ఇతర దేశాల రియాక్షన్లు పట్టవు, ఓన్లీ యాక్షన్ అన్నట్టుగా ఉంటుంది. నిర్ణయాలన్నీ ఏకపక్షంగానే ఉంటాయి. నచ్చిన నిర్ణయం తీసుకోవడం, ఉల్టా దబాయించడం ట్రంప్కే చెల్లింది. కరోనా కాలంలోనూ ట్రంప్ తీరు మారలేదు. ఒక్కొక్క నిర్ణయంతో అటు సొంత ప్రజలకు ఇటు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తున్నారు. ఉన్న వాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారు. అమెరికాలో కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ట్రంప్ తీరిది. అందుకే దేశవ్యాప్తంగా షట్డౌన్ విధించడానికి ససేమిరా అంటున్నారు. షట్డౌన్ విధిస్తే దేశ ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుందని ఎదురుదాడి చేశారు. ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే ప్రజలకు చేయాల్సిన కనీస పనులు చేయలేమని చెప్పుకొచ్చారు. వైరస్ ప్రభావం పెరుగుతున్నా లాక్డౌన్కు ఒప్పుకోలేదు. చివరికి రాష్ట్రాల గవర్నర్లే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఒక్కో రాష్ట్రం లాక్డౌన్ చేసుకుంది. అయినప్పటికీ ట్రంప్ పట్టించుకోలేదు. చివరికి న్యూయార్క్లో పరిస్థితి చేయి దాటిపోతే కానీ ట్రంప్ వెనక్కి తగ్గలేదు. పరిస్థితి పూర్తిగా విషమించడంతో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ పెట్టారు. ఇలా చేయడం అమెరికా చరిత్రలోనే మొదటిసారి. గతంలో ఎప్పుడూ కూడా అమెరికాలో దేశవ్యాప్తంగా షట్డౌన్ విధించలేదు. 1930వ దశకంలో వచ్చిన గ్రేట్ డిప్రెషన్ అంటే భయంకరమైన మాంద్యం పరిస్థితుల్లోనూ దేశవ్యాప్త షట్డౌన్ జరగలేదు. కానీ మొట్టమొదటిసారి ట్రంప్ హయాంలో దేశవ్యాప్త లాక్డౌన్ విధించారు. దేశవ్యాప్త షట్డౌన్కు ట్రంప్ మొదటి నుంచి వ్యతిరేకమే. ఏదో తప్పక ఆ పని చేశారు, కానీ కొన్ని రోజుల్లోనే మాట మార్చేశారు. లాక్డౌన్ తొలగించాలని పంతం పట్టారు. డెమోక్రాట్లు గవర్నర్లుగా ఉన్న రాష్ట్రాల్లో తన మద్దతుదారులతో ఆందోళనలు చేయించారు. స్టే హోమ్ ఆంక్షలు తొలగించాలంటూ రిపబ్లికన్లు నినాదాలు చేశారు. స్టే హోమ్ ఆంక్షలు ఎక్కువ కాలం కొనసాగితే ఉద్యోగాలు ఊడిపోతాయని, ఉపాధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో వాస్తవం ఉన్నప్పటికీ లాక్డౌన్ ఎత్తేస్తే కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. అయితే కరోనా కంటే కూడా లాక్డౌన్తోనే ప్రమాదం ఎక్కువ అని ట్రంప్ తేల్చి చెప్పారు. షట్డౌన్ తొలగించాలని గవర్నర్లపై ఒత్తిడి తెచ్చారు. ఈ ఒత్తిళ్లకు కొందరు గవర్నర్లు తలొగ్గారు. కొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా షట్డౌన్ను తొలగించారు. దేశ ప్రజలతో ఆడుకున్న ట్రంప్ ఆ తర్వాత చైనాపై పడ్డారు. కరోనా వైరస్ పుట్టింది చైనాలోనే. అందుకే కరోనాకు చైనీస్ వైరస్ అని పేరు పెట్టారు. అలా పిలవద్దని చైనా హెచ్చరించినప్పటికీ పట్టించుకోలేదు. పైగా చైనాపైనే విచారణకు ఆదేశించారు. కరోనా విషయంలో చైనా మోసం చేసిందని ఆరోపించారు. కరోనా మృతులు కేసుల విషయంలో చైనా అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. ఇతర దేశాలను అలర్ట్ చేయడంలో చైనా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ట్రంప్కు ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ వంతపాడాయి. దాంతో ట్రంప్ మరింత రెచ్చిపోయారు. ఈసారి చైనాతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థపైన పడ్డారు. డబ్ల్యూహెచ్ఓకు నిధులు ఆపేసి సంచలనం సృష్టించారు. కరోనా విషయంలో చైనా మోసం చేస్తున్నప్పటికీ డబ్ల్యూహెచ్ఓ పట్టించుకోలేదని మండిపడ్డారు. చైనా, డబ్ల్యూహెచ్ఓలు కలిసి నాటకాలాడాయని, అవి రెండూ నిజాయితీగా లేకపోవడం వల్లే ఇంత భారీ నష్టం జరిగిందని ధ్వజమెత్తారు. డబ్ల్యూహెచ్ఓను ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తామని హెచ్చరించారు. చైనా తర్వాత వలసదారుల వంతు. ఇమిగ్రేషన్స్కు ట్రంప్ ఊహించని షాక్ ఇచ్చారు. దేశంలోకి వలసదారులపై నిషేధం విధించారు. కనిపించని శత్రువును నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. అమెరికన్ల ఉద్యోగాలు కాపాడడానికే వలసదారులపై టెంపరీ బ్యాన్ విధించామన్నారు. ఇది తాత్కాలికమే అని ట్రంప్ ప్రకటించినప్పటికీ ఎప్పటి వరకు నిషేధం కొనసాగుతుందో మాత్రం ప్రకటించలేదు. వలసదారులపై తాత్కాలిక నిషేధంతో భారతీయులకే ఎక్కువ నష్టం. ఎందుకంటే అమెరికాకు వెళ్లేవారిలో భారతీయులే ఎక్కువ. H1B, H4, L1 ఇలా రకరకాల వీసాలు తీసుకుని అమెరికాకు చాలామంది వెళ్తుంటారు. ఇప్పుడు వారందరి ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లారు. షట్డౌన్, చైనా, డబ్ల్యూహెచ్ఓ, వలసదారులు. ఈ సిరీస్లో సౌదీ అరేబియా కూడా చేరింది.
సౌదీ నుంచి చమురు దిగుమతిని అడ్డుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇది నిజంగానే సౌదీకి భయంకరమైన షాక్. ఇప్పటికే ఆయిల్ రేట్లు భారీగా పడిపోయాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ముడి చమురు అత్యంత తక్కువ ధర పలుకుతోంది. ఓవైపు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి ఎక్కువగా ఉండడం, మరోవైపు అంతర్జాతీయంగా వినియోగం తగ్గిపోవడం, ఇంకోవైపు ధరలు లేకపోవడంతో సౌదీ సహా ఆయిల్ దేశాలు ఆర్థికంగా నష్టపోతున్నాయి. ఇలాంటి సమయంలో సౌదీ నుంచి ముడి చమురును దిగుమతి చేసుకోవడం ఆపివేయాలని ట్రంప్ అనుకోవడం సంచలనం సృష్టిస్తోంది. అమెరికాలో చమురు నిల్వలు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయని ట్రంప్ చెప్తున్నారు. తమ వద్దే చమురు నిల్వలు ఎక్కువగా ఉన్నప్పుడు సౌదీ నుంచి ఎందుకు దిగుమతి చేసుకోవాలని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇది ఓపెక్ దేశాలకు వెన్నులో వణుకు పొట్టిస్తోంది. చివరిగా కరోనాను రాజకీయంగా వాడుకోవడంలోనూ ట్రంప్ ఆరితేరిపోయారు. అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ గెలవడానికి ప్రతిపక్ష పార్టీలను దెబ్బతీయడానికి కరోనాని ఆయుధంగా వాడుతున్నారు. డెమోక్రాట్ల తరపున దేశాధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న జో బిడెన్ పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జో బిడెన్ చైనా ఏజెంట్ అని ఆరోపించారు. కరోనాను వ్యాపింపచేసి ప్రపంచాన్ని దెబ్బతీసిన చైనాకు జో బిడెన్ వంతపాడుతున్నారని విమర్శించారు. చైనాకు జో బిడెన్ కు ముడిపెట్టి మాట్లాడడం ద్వారా డెమోక్రాట్లపై ప్రజల్లో వ్యతిరేకత పెంచే ప్రయత్నం చేశారు. ఇది కాస్త ఫలితమిచ్చేలా కనిపిస్తోంది. ట్రంప్ విమర్శలకు డెమోక్రాట్లు బలంగా జవాబు ఇవ్వలేకపోతున్నారు. మరి మున్ముందు ట్రంప్ ఇంకెలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.